మీరు మీరు క్యాంపెయిన్ చేశారా చేయలేదా ప్రత్యక్షంగా నేనేం చూడలేదు, కానీ కింది నుంచి పై వరకు అనుభవజ్ఞుడు అని కొందరు, లేకపోతే ఇంతకు ముందు యాక్సెస్ ఉంది కాబట్టి, ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు యాక్సెస్ ఉంది కాబట్టి అది కొంత ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడో తెలియదు, ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి ఈయనైతే నయము. ఇంకా రకరకాల ఈక్వేషన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు కూడా టీడీపీకి సపోర్ట్ చేశారు అండర్ కరెంట్ లా, ఓపెన్ గానే చెప్పేశారు. సో ఇవన్నీ కలిసి మీరు కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి మేము చూసాం, క్లియర్ గానే కనపడింది. కొంతమంది నాయకులు ఓపెన్ గానే మాట్లాడారు. ఇప్పుడు మీరు అన్నారు 2009లో రాజశేఖర రెడ్డి గారు పులివెందులు పిలిచారు, ఓ రోజంతా అక్కడే ఉన్నాము మాట్లాడాము, ఆ రోజున మాకు లెక్కేసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఈయనే బెటర్ అనిపించి ఈయనతో సెయిలయ్యాం, గెలిపించాం, ఆయన కూడా హ్యాపీ అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఫేవర్ చేశారు, రిటైర్మెంట్ వయసు పెంచారు, వారానికి 5 రోజులే అన్నారు, 5 రోజులు కాస్త 4.5 రోజులే అయింది, అంతే కదా, శుక్రవారం మధ్యాహ్నం వెళ్ళిపోతున్నారు కదా. ఉదాహరణకి నేను ఛానల్ పెడితే విజయవాడలో నాతో పాటు 300 మంది ఉద్యోగులు వచ్చారు ఇక్కడికి హైదరాబాద్ నుంచి, వాళ్ళందరూ ఆల్మోస్ట్ నెలకు ఒక్కసారో 2 సార్లు వెళ్తున్నారు హైదరాబాద్, కొంతమంది ఫ్యామిలీస్తో సహా వచ్చేసారు, కానీ 4 ఏళ్ళైనా మీ ఉద్యోగులు ఇంకా రాలా, ఇది ఒక సెపరేట్ ఆస్పెక్ట్. మరి ప్రభుత్వం వైపు నుంచి ఇలా వచ్చినాయి కదా, ఈసారి ఎలా ఉండబోతుంది మీ వైఖరి అంటే? అది ఇప్పుడు చెప్పలేం, చాలా టైం ఉంది కదా ఎలక్షన్స్కి, అప్పుడప్పుడే చెప్పలేం. అయితే ఇప్పుడు ప్రభుత్వం చేసిన చాలా వరకు ప్రభుత్వం కూడా చేసింది, చేయలేదని మేము చెప్పలేం. అయితే మీరు చెప్పినట్టు సెక్రటరియట్ హెచ్ఓడి ఎంప్లాయీస్ అంతా కదా 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మందిలో నాకు తెలిసి ఒక 2,500 నుంచి 3,000 మంది ఫ్యామిలీ షిఫ్ట్ పెట్టేశారు ఇక్కడ, ఒక 7,000 మంది దే ఆర్ షెటిలింగ్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ విజయవాడ ఫర్ డిఫరెంట్ రీజన్స్. దానికి కూడా గవర్నమెంట్ కన్సల్టేటివ్గా ఉంది, వాళ్ళందరికీ ఫ్రీ అకామిడేషన్ ఇచ్చింది, అంటే అకామిడేషన్ వరకు ఫ్రీగా ఇచ్చింది, మిగతా అన్ని వాళ్ళని పెట్టుకోమన్నారు, కొంత రిలీఫ్ అది. అయితే ఈ డిమాండ్స్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాయంటే, నాకు కొంత వెసులుబాటు వస్తే మీ డిమాండ్స్ నేనేమి ఇప్పుడు పోస్ట్ పోన్ చేయలేదు అని అన్నాడు. అలాగే జరిగింది. మాకున్నప్పుడు మేజర్ డిమాండ్స్ ఏంటంటే, ఒకటి పిఆర్సీ ఎరియర్స్ ఇవ్వాలి, అది 4,300 కోట్లు అవుతుంది మొత్తం, అంత పెద్ద బడ్జెట్ ఇప్పుడు మేము రెడీగా ఇవ్వలేమనేది వాళ్ళు చెప్తుందని మేము కూడా కొంత పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాము, ఎందుకంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి మాకు కూడా తెలుసు కాబట్టి. ఇప్పుడు ఇది హై టైం, అందుకే ఇప్పుడు ప్రెషర్ పెట్టాం. దానికి కొంత వయా మీడియాగా ఏం చెప్పండి ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా, ఏమైనా ముందు పెన్షన్స్కి ఇచ్చేస్తాం మేము, మీకు జీపీఎఫ్ వేస్తాము, కొంచెం మీరు కోఆపరేట్ చేయండి అన్నాడు. ఓకే సార్, యూ టేక్ ఎ డెసిషన్ అండ్ అనౌన్స్ ఇట్ ఫస్ట్, ఎక్కడో చోట ముగింపు ఉండాలి కదా, దీన్ని క్లోజ్ చేసేయండి. మీరు జూన్లో ఇస్తానని ఏప్రిల్లో ఇవ్వండి మాకు ఇబ్బంది లేదు, జూలైలో ఇస్తాను ఇప్పుడు జీవో ఇవ్వండి, ఆ ఇష్యూ సెటిల్ అయిపోతుంది. 2, పిఆర్సీ కమిషన్, ఓకే, దానికి ఏంటంటే ఇబ్బంది, గవర్నమెంట్ ఈజ్ రెడీ. అయితే ఐఏఎస్ ఆఫీసర్ అంతా హైదరాబాద్ ఉన్నారు, నో బడీ ఈజ్ విల్లింగ్ టు కమ్ టు విజయవాడ. ఐఏఎస్లు ఐపీఎస్లు జడ్జులు ఐఏఎస్లు ఇంకెవరు మన నాన్ ఐఏఎస్ లేరు, అది కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ క్యాడర్ వాళ్ళే వేస్తారు, కొంచెం ఫైనాన్స్ చేసిన వాళ్ళు. అలా చేసిన వాళ్ళు 5 ఆరుగురు కూడా ఎవరు నేను విజయవాడ రావడానికి వాళ్ళు పెద్ద విల్లింగ్గా లేరు. ఇక 3, ఈ చిన్న చిన్న ఇష్యూస్ బయోమెట్రిక్ కానీ ఇవన్నీ, బయోమెట్రిక్ అయితే మన సీఎం చాలా స్పష్టంగా చెప్పాడు, ఎగ్జిక్యూటివ్ స్టాఫ్కి ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు, అసలు బయోమెట్రిక్ శాలరీస్కి నేను కలపను అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పాడు. ఓకే, అయితే సీఎం కింద తేడా ఏంటంటే, సీఎం గారు ఒకటి చెప్తే కొన్ని చోట్ల అధికారుల యొక్క ఓవర్ అత్యుత్సాహంతో కొంత ఇబ్బంది కలుగుతుంది, అది గవర్నమెంట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేగా, మరి ఇవాళ సిఎఫ్ఎంఎస్ ఉంది, మీరు తప్పు చేసిన గవర్నమెంట్ మీద వస్తుంది, ఐఏఎస్ తప్పు చేసిన గవర్నమెంట్ మీద వస్తుంది, సిఎఫ్ఎంఎస్ ఉంది, అందరూ చెప్పారు దీన్ని ట్రయల్ రన్ చేసి చేయమని. వాళ్ళు ఎట్ ఏ టైం మొత్తం స్టేట్ అంతా అప్లై చేశారు, ఇంకా కొంతమందికి వాళ్ళ వరకు జీతాలు రాలి, జీతాలు రాదు ఎంప్లాయీస్ని ఎవరు తిడతాడు, సిఎఫ్ఎంఎస్ ప్రోగ్రామ్ రాజధాని తిట్టాడు గవర్నమెంట్ని తిడతాడు. సీఎం గారు కూడా మనం గట్టికి పిలిచి చెప్పాడు దాని మీద. అలా కొన్ని కొన్ని డిమాండ్స్ చిన్న చిన్న